नमस्ते वेलकम टू i3 न्यूज मुझे का हेडलाइंस। एप्रिल 8న హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోడీ రేపు రెండు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న వైనం। చదువురాని సన్యాసి బండి సంజయ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కేసీఆర్ కు పోయే కాలం వచ్చింది బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ राष्ट्रल आरोग्य मंत्रुलतो प्रयाणीकुलु सिकिंद्राबाद तिरुपति वंदे भारत रैलु रेपटि नुंची परुगुलु तीयनुंदे। एप्रिल 8న హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు। ఉదయం 11:45 నిమిషంలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ ను ప్రారంభిస్తారు। ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు। అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు। తన పర్యటన సందర్భంగా బీబీ నగర్ లో నిర్మించనున్న ఎయిమ్స్ కు శంకుస్థాపన చేస్తారు। ఆ తర్వాత 5 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు। తన దక్షిణాది పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ రేపు చెన్నై కోయంబత్తూరు వందే భారత్ రైలును కూడా ప్రారంభించనున్నారు। ఈ రెండు రైళ్లతో కలిపి దేశంలో నడిచే వందే భారత్ రైళ్ల సంఖ్య 13 కి పెరుగుతుంది। తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు। చదురాని సన్యాసి అంటూ విమర్శించారు। కరీంనగర్ జైలు నుంచి విడుదలైన తర్వాత సంజయ్ చెప్పిన వ్యాఖ్యలపై సుమన్ స్పందిస్తూ జైలు నుంచి విడుదలైన వెంటనే ఎప్పటిలాగానే తిట్ల పురాణాన్ని అందుకున్నారని మండిపడ్డారు। ఈయన ఏదో ఘనకార్యం చేసినట్టు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఫోన్లు చేస్తున్నారని దుయ్యబట్టారు। ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన కుటుంబ సభ్యులపై సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు। సింగరేణి బొగ్గు బ్లాక్లను తేదీల వారీగా వేలం పెట్టిన ఆధారాలు తమతో ఉన్నాయని వీటి గురించి గత 2021లో ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాసినప్పటికీ సింగరేణికి బొగ్గు బ్లాక్లు ఇవ్వలేదని సుమన్ మండిపడ్డారు। సింగరేణికి బొగ్గు బ్లాక్లు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు భారీగా నష్టపోతున్నారని అన్నారు। ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోకుండా వేలానికి పెట్టారని దుయ్యబట్టారు। 10వ తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తనకు పోలీసులు నోటీసులు ఇవ్వటంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు। తనకు నోటీసులు జైల్లో కొత్త కాదని ఆయన అన్నారు। పేపర్ లీకేజీ వ్యవహారంతో తనకు సంబంధం లేకపోయినా తనకు నోటీసులు ఇచ్చారని చెప్పారు। కేవలం వేధించడానికే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు। తాను టెక్నాలజీకి పెద్దగా అప్డేట్ కాలేదని అందుకే మెసేజ్‌లకు తాను రిప్లై ఇవ్వనని చెప్పారు। ఎవరో ఒక వ్యక్తి తనకు పేపర్ వాట్సాప్ చేస్తే దాన్ని చూడకపోయినా తనకు నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు। సీఎం కేసీఆర్కు పోయే కాలం దాపరించిందని అన్నారు। పోలీసులను నమ్ముకున్నోళ్ళు బాగుపడరని వ్యాఖ్యానించారు। భారత్లో కరోనా మళ్ళీ పంజా విసురుతోంది। కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది। తాజాగా గత 24 గంటల్లో 6050 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం ప్రకటించింది। నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13% పెరిగాయి। ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వైరస్ వల్ల తాజాగా మరో 14 మరణాలు నమోదయ్యాయి। దాంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,943కి చేరుకుంది। రోజువారీ పాజిటివిటీ రేటు 3.39% ఉండగా వారంవారీ పాజిటివిటీ రేటు 3.2% ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది। అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ చైర్పర్సన్ పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు। అసెంబ్లీ సాక్షిగా వైసీపీ పార్టీ గిరిజనులకు వెన్నుపోటు పొడుస్తూ అన్యాయంగా బోయా బెంతువరియా బీసీఏ గిరిజ నేతృల కులస్తులకు గిరిజన ఉపకులంలో చేర్చడాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు। వైసీపీ పార్టీ ఈ 4 సంవత్సర కాలంలో అధికారం వచ్చినప్పటి నుండి గిరిజన హక్కులు చట్టాలు తూట్లు పొడుస్తోంది। రాష్ట్రంలో ఉన్న గిరిజన శాసనసభ్యులు గిరిజన హక్కులు చట్టాలు కాపాడటం కోసం పూర్తిగా విఫలమయ్యారు। ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారు। ఇప్పటికైనా మేల్కొని పోరాటానికి ముందుకు రావాలి। మీ యొక్క అధికారాన్ని చిత్తశుద్ధి నిరూపించుకోండి। జీఓఎంఎస్ నెంబర్ 3 రద్దు చేసి 4 సంవత్సరాలు గడుస్తుంది ప్పటికీ దీని మీద ఎటువంటి చలనము లేదు అని అన్నారు। గిరిజన ప్రాంత ప్రజల పక్షాన నిలబడి వారు తొలగించిన అన్ని కూడాను రెవెన్యూ
పిల్లలకు కాకమ్మ కథలు చెప్పి ఏ విధంగా బుజ్జగించి అన్నం తినబడతారు ఆ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి మమ్మల్ని బుజ్జగిస్తున్నాడు దానికి లాలించి పాలించినటువంటి ఈనాటి వైసీపీ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా మా ఏజెన్సీ ప్రాంతానికి ప్రజలకు అలాగా నమ్మించి మోసం చేస్తున్నారు నమ్మించి ద్రోహం చేస్తున్నారు ఆ నమ్మకాన్ని మనం ఆ నమ్మించే దాన్ని మనం నమ్మకుండా మా హక్కుల్ని మా చట్టాల్ని మనమే కాపాడుకునే విధంగా మనమందరం కూడా బాధ్యతలు వహించాలని కాంగ్రెస్ పార్టీ నుండి అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అధికారంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇలాంటి హక్కుల్ని చట్టాల్ని అన్ని కూడా పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని మేము తెలియజేయడం జరుగుతుంది ఇవాల జియో నంబర్ 3 పార్లమెంట్ లో ప్రస్తావించడానికి కూడాను సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇవాల కాంగ్రెస్ పార్టీ జియో నంబర్ యాదాద్రి భూనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో రెండవ రోజు కొనసాగుతున్న ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీలైలయ్య హాత్ సే హాత్ జోడో పాదయాత్ర తుర్కపల్లి మండలంలోని దయ్యంబండ మంచిలోని మామేలు గ్రామంలో కొనసాగింది అనంతరం తుర్కపల్లి ములకలపల్లి జైతురం తండ గ్రామాల వరకు కొనసాగనుంది ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 500 కి గ్యాస్ అందిస్తామని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా బీలైలయ్య మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మా ఫౌండేషన్ ద్వారా వాటర్ క్యాన్లు అందజేస్తామని తెలిపారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే ప్రజలు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు ప్రతి గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లులే ఉన్నాయని తెలిపారు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని వస్తే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేస్తామని తెలిపారు ఈ ముఖ్యమంత్రి ఏం చేసిండు ఈ సునీతమ్మ ఏం చేసింది మీరు అర్థం చేసుకోవాలి నువ్వు తల్లి సొంటది తెలుసు కానీ కొడుకు మరిపేడ మున్సిపాలిటీలోని స్థానిక చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు శిలువను ఊరేగించిన అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి ప్రత్యేక ప్రార్థనల మధ్య భక్తులు గురువులు ఆశీర్వాదాలు పొందారు శుభ శుక్రవారం యేసుక్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు కావడంతో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు చర్చి ఫాదర్ దైవ సందేశాన్ని అందజేశారు యేసు శిలువ వేయబడిన తర్వాత తన చివరి 7 మాటల గురించి భక్తులకు వివరించారు ఈ సందర్భంగా యేసు ప్రభు భక్తి గీతాలు భక్తులు ఆలపించారు మండలంలోని క్రైస్తవులు భారీగా తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడంతో చర్చి ప్రాంగణం భక్తజనంతో కిటకిటలాడింది ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ప్రపంచమంతటా కూడా గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారాన్ని కొనియాడుతూ ఉంది ఈరోజు క్రీస్తు ప్రభు మరణించినటువంటి రోజు క్రీస్తు ప్రభు మన ఆత్మల రక్షణ కోసం నిత్య జీవితాన్ని మనకు ప్రసాదించడానికి మన యొక్క పాప క్షమాపణ కోసం ఆయన శిలువ మీద మరణించాడు ఆయన ఏ తప్పిదం చేయకపోయినప్పటికీ అన్యాయమైనటువంటి తీర్పునకు గురి అవుతూ మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన శిలువ మీద మరణం చెందాడు మరి ఆయన మరణించడమే కాదు ఆయన సమాధి చేయబడి 3వ నాడు జీవంతో తిరిగి లేస్తూ ఉన్నాడు మరి అదే రకమైనటువంటి జీవాన్ని మనందరి కోసం ఆయన ప్రసాదించడానికే
ఈరోజు ఆయన సిలువ మీద మరణించి సమాధి చేయబడి మూడో నాడు మృత్యుంజయుడై లేపబడుతూ ఉన్నాడు. కుటుంబంలో జాబు కార్డు ప్రతి ఒక్కరికి 200 రోజులు కల్పించాలని, కొలతలతో సంబంధం లేకుండా ఉపాధి హామీ కూలీలకి రోజు 750 రూపాయలు మాస్టర్ ఇవ్వాలని, ఉపాధి హామీ కూలీల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28న చలో కలెక్టర్ జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం భారత కార్మిక సంఘాల సమైక్యాధ్వర్యంలో టేకులపల్లి మండలంలోని పాతన్నగడ్డ లక్ష్మీపురంలో ఉపాధి హామీ కూలీల దగ్గర ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారం నిర్దేశించి ఏఐకే ఎంఎస్ జిల్లా నాయకులు ఎట్టి నరసింహారావు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు గౌని నాగేశ్వరరావు ప్రసంగిస్తూ ఒక జాబు కార్డులో 4 పేర్లున్న 4 వంద రోజుల పని మాత్రమే కల్పిస్తున్నారని, అలా కాకుండా ఒక్కొక్కరికి 200 రోజుల పని దినాలు కల్పించాలని, గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు కొలతలతో నిమిత్తం లేకుండా రోజుకు 750 రూపాయలు కూలీ ఇవ్వాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పించాలని, రద్దు చేసిన ఉపాధి కూలీల అలవెన్స్ తిరిగి ఇవ్వాలని, ఎన్ఎంఎంఎంఎస్ ద్వారా ఫోటో తీసే విధానాన్ని రద్దు చేయాలని, వారానికి ఒకసారి కూలీల వేతనాలు ఇవ్వాలని, వడదెబ్బ తగిలిన కూలీలకు తక్షణ సహాయం కింద 5,000 రూపాయలు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. 750 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి, వడదెబ్బ తగిలితే 5,000 ఇవ్వాలి ఇవ్వాలి, వడదెబ్బ తగిలితే 5,000 ఇవ్వాలి ఇవ్వాలి, వడదెబ్బ తగిలి చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ఇవ్వాలి, 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ప్రమాద చెట్టు మరణించిన వారికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 100 రోజుల పనికి 750 రూపాయలు ఇవ్వాలి 750 రూపాయలు ఇవ్వాలి, కొలతలతో సంబంధం లేకుండా 100 రోజుల కూలీలకు 750 రూపాయలు ఇవ్వాలి 750 రూపాయలు ఇవ్వాలి 750 రూపాయలు ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలి. అనాథలు, అభాగ్యులు, ఒంటరి మహిళల జీవన విధానంలో మార్పు తీసుకురావటమే ముఖ్య ఉద్దేశంగా అనాహత ఆనంద సేఫ్ హోమ్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభాత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు ఆర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి సమీపాన కర్ణాటక నాగేపల్లి నందు పీఆర్టీఎస్ ఆధ్వర్యంలో మహిళలకు మరియు అనాథ ఆడపిల్లలకు అనాహత ఆనంద సేఫ్ హోమ్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్ట్రీపింగ్ మరియు ఏంజల్స్ జాయ్ సహకారంతో ఈ సేఫ్ హోమ్ లో ఒంటరి మహిళలు, అనాథ బాలికలు టైలరింగ్, కంప్యూటర్ తదితర రంగాలలో వారి నైపుణ్యత పెంచి వారి కాళ్లపై వారు మెరుగైన జీవితం సాగించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ప్రారంభంలో 15 మంది మహిళలు, 15 మంది బాలికలను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మౌనిక, అన్నాముల్ల, స్ట్రీప్ స్ట్రూమ్, యాంజిల్ జాయ్ తదితరులు పాల్గొన్నారు.
గురువు అనే గౌరవం లేకపోగా ఆ గురువుపైనే చెప్పులు రాళ్లతో దాడి చేయించిన ఘనుడు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుట్ట శ్రీధర్ రెడ్డి అని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన పోలీసు 30 యాక్టును అతిక్రమించి మొదట సత్యమ్మ గుడి వద్దకు చేరుకున్నది ఎమ్మెల్యేనే అన్నారు. తాను కేవలం నలుగురితో చర్చలకు వెళ్ళగా గురువు అనే గౌరవం లేకుండా తన అనుచరులతో చెప్పులు రాళ్లతో దాడి చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం మేమే దాడి చేశామంటూ అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నా చుట్టూ పోలీసులు ఉన్నారని నేను దాడి చేయలేదు, ఎవరిని దూషించలేదన్నారు. అయినా పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అధికార పార్టీకి వత్తాసు పలకడం హేయమన్నారు. సీసీ ఫుటేజ్లు వీడియోల ఆధారంగా అసలైన నిందితులు ఎవరో పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేయాలని పల్లె డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమ కేసులకు భయపడేది లేదని తనను నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొని వారి కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే కళ్లు తెరిచి పుట్టపర్తిలో ప్రశాంత వాతావరణం కోసం కృషి చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో నాయకులు సామకాటి ఆదినారాయణ, కన్వీనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మహిళ అవమానపరిచారని చెప్పి ఎవరు పెట్టారు. మహిళలు అంటే మాకు విపరీతమైన గౌరవము. నేను చదువు చెప్పిన వ్యక్తిని, విద్యావేత్తను, ఒక గురువును, నేను మహిళను అవమానం చేసేదిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మహిళ పెట్టిన అమ్మాయి కూడా మోదీనమ్మ అని చెప్పి నల్లమాడ మండలం. ఆ అమ్మాయి గ్రూప్ లీడర్గా ఉన్నప్పుడు కొన్ని అవినీతి ఆరోపణలు ఉంటే అప్పుడు తీసేసాం అమ్మాయి మీద గ్రూప్ లీడర్గా ఉన్నప్పుడు. సరే, ఆ అమ్మాయిని ఏదైనా కసి కసి ఉండొచ్చు. అక్కడ డ్రైవర్ వాళ్ళమ్మ నా మీద కేసు పెట్టింది. ఎవరు? ఒలీ భాష ఎస్ఐ డ్రైవరు ఎవడో ఉన్నాడు, ఆ డ్రైవరు నా మీద కేసు పెట్టారు. వాళ్ళమ్మ వచ్చి నల్లమాల్లో ఉంది, ఇక్కడ లేదు, ఆ అమ్మాయిని ఏదో మనం అవమానం చేసినట్లు ఒక సెక్షన్ కింద కేసు పెట్టారు. అంటే ఎంత దిగజారిపోయింది వ్యవస్థ అంటే ఆలోచన చేయాలి. ఆమె ఇక్కడ లేదు, ఆ డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ వాళ్ళ అమ్మను అవమానం చేసిన పెట్టడం అంటే ఇంతకంటే అవమానం ఎక్కడ ఉండదు. అంటే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ఒకటి పెట్టారు, ఎస్సీ కేసు ఒకటి పెట్టారు, మహిళను అవమానపరచడం కేసు ఒకటి పెట్టడం జరిగింది. నేను ఒక్కటే పోలీసు చెప్తున్నా, ఏ ఒక్కటి నిజమైనా నేను సిద్ధంగా ఉన్నా. మీరు విచారణ చేయండి, ఏ శిక్షకై నేను సిద్ధమే. నన్ను నమ్ముకున్న పార్టీ కోసం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి వస్తున్న ప్రజలు ఆదరణ చూసి ఓర్వలేక ఎమ్మెల్యే ఆరోపణలు చేయించడం సరికాదని రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి వస్తున్న ప్రజలు ఆదరణ చూసి ఓర్వలేక ఎలాగైనా ఓడిపోతానని ఆరోపణలు చేయించడం సరికాదని, ప్రజలు మిమ్మల్ని వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవటానికి గెలిపించలేదు, ప్రజాసేవ చేయటానికి గెలిపించారు, అంతేకాదు భూములు, ఇసుక, బూడిద, ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు అమ్ముకోవటానికి కాదు. మీరు ఎవరెవరితోనైతే బలవంతంగా మా నాయకుడైన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పైన నిందలు మోపుతూ ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇప్పటికే 4.5 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇక మిగిలింది 6 నెలలు మాత్రమే. ఈ ఉన్న కొద్ది సమయాన్ని వృధా చేయకుండా వీలైతే ప్రజలకు ఏమైనా మంచి చేయటానికి ప్రయత్నించు, లేదంటే మీ వల్ల కాలేదని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి ఏదైతే గత 3-4 రోజుల నుండి వివాదంగా మారిందో అట్టి ఆ సమస్యను వివాదాస్పదంగా చేసింది 100% మన రామగుండం శాసనసభ్యులే. అయ్యా, ఎమ్మెల్యే గారు, చంద్ర గారు, ఏం చేసిండు మా నాయకుడు ముక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్? ఏం తప్పు చేసిండు? కేవలం మీకు ఒక హితబోధ చేసిండు. ఏమని? ఒక పవిత్రమైన మాలాధారణ మీద ఉండి మీరు
ఏ విధంగానైతే అవహేళన చేసిందో అట్టి మాటలను ఒక పవిత్రమైన మాలాధారణ మీద ఉండి అట్లా మాట్లాడద్దు, మాల వేసుకొని అట్లా మాట్లాడితే చూసే ప్రజలు ఏమనుకుంటారు అనే ఉద్దేశంతో మీకు ఒక హితబోధ చేసిండు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏం నష్టం చేసింది, ఏం అన్యాయం చేసింది? గత మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ ప్రాంతానికి పెద్దలు దశా దిశా నిర్దేశకులు, మరి మంత్రి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా బిజినెస్ పేరుతో మహిళల్ని టార్గెట్ చేసి కోట్ల రూపాయలు తీసుకుని అధిక వడ్డీ ఇస్తానని నమ్మపలికి స్వర్ణలత అనే మహిళ చివరికి ఉడాయించడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మీప్రియ కాలనీకి చెందిన స్వర్ణలత, నేను మరో ఇద్దరితో కలిసి బిజినెస్ చేస్తున్నానని చెప్పి డబ్బులు కావాలని చెప్పటం, 1 లక్ష ఇస్తే 2 లక్షలు ఇస్తానని మాయమాటలు చెప్పడంతో కొంతమంది మహిళలు డబ్బులు ఇచ్చారు. దీనిలో ఒకరిద్దరు కోట్ల రూపాయలు ఇవ్వగా మరికొంతమంది 10 లక్షలు 20 లక్షలు ఇచ్చారు. డబ్బులు తీసుకునే సమయంలో తనకి ఇల్లు ఉందని చెప్పి బాండ్ పేపర్ పై రాసి ఇచ్చారు. అదే ఇంటిని దాదాపు 15 మందికి రాసిచ్చారు. గతంలో కూడా కొంతమంది బాధితులు ఫిర్యాదు చేయడంతో స్వర్ణలతని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించగా జైలు నుండి బయటికి రావటం జరిగింది. తమకు న్యాయం చేయాలని బాధితులు ఎల్బీ నగర్ లోని డీసీపీ కార్యాలయం చేరుకుని డీసీపీకి తెలుపగా వనస్థలిపురం పిఎస్ కి వెళ్లి ఫిర్యాదు చేయవలసిందిగా బాధితులకు తెలుపటంతో బాధితులు వనస్థలిపురంలో ఫిర్యాదు చేశారు. స్వర్ణలత బాధితులు సుమారుగా 50 మంది ఉంటారని మొత్తంగా 14 కోట్లు తీసుకుని పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమకి న్యాయం జరగకపోతే చావడం ఇక్కడే పరిష్కారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. డాక్యుమెంట్లు కూడా ఒకరికి ఒకరి దగ్గర పెట్టి ప్లాట్ల బిజినెస్, వ్యాచారము, గుణగళ్ళు, యాదగిరిగుట్ట ఈ వెంచర్లలో చేస్తున్న ఎల్బీ నగర్లో ఆఫీస్ ఉందని చెప్పి మన దగ్గర ఇంకొక ఫోన్ నెంబరు దొరికితే వాళ్ళ దగ్గర కూడా నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే 1 కోటి రూపాయలు తెచ్చింది. నాకు తెలియకుండా పిఎస్లో కేసు అయ్యేంత వరకు ఎవరికి తెలియదు. పాపం ఒక ఆమె భర్త చనిపోయిండు, ఒక ఆమె ఆ పైసలు భర్త చనిపోతే వచ్చిన పైసలు తీసుకుంది. ఇంకా ఇట్లా ఎంతో మంది దగ్గర పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్న వాళ్ళ దగ్గర అందరి కాడికి పైసలు అడిగితే నా పర్సనల్ మీకు అనవసరం అని అంటుంది. పైసలు ఎక్కడ పెట్టినావు చెప్పు, అందరం కలిసి పోదాము, ఏమంటే మీకు ఇంట్రెస్ట్లు ఇచ్చినా అని అంటుంది. మాకు ఇంట్రెస్ట్లు కానీ ఇవ్వలేదు, మేము ఎట్లా వస్తాయమ్మా నీకు అని అడిగినాము. అటు నా కాడ మెసేజ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎట్లా వస్తాయమ్మా అని అంటే నా బిజినెస్ నడవదు. ప్రియదర్శిని, మా తమ్ముడు, నేను ముగ్గురం కలిసి డైలీ ఫైనాన్సులు చేస్తాము, ఫ్లాట్లలో పెడతామని ముగ్గురు కలిసి ఎఫ్ఐఆర్ బుక్ చేసుకొని ఇదంతా చేసిర్రు. రికార్డు కూడా ఉంది మా దగ్గర, ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోవాలనే ఇంతమందిని మోసం చేసిర్రు. ఇప్పుడు ఏమన్నా అంటే కేసు అయ్యింది, మీరు మమ్మల్ని ఏం చేస్తారు అని అంటుర్రు. ఏమన్నా అంటే ఫోన్ చేసి మరి మమ్మల్ని బతికనిచ్చేటట్టు లేరు, మీరు తెచ్చిన అప్పులు అని అడిగితే మీకు అనవసరం అని అది సమాధానం కూడా కరెక్ట్ చెప్తలేదు. ఏదన్నంటే నేను చచ్చిపోతే ఏం చేస్తారు, మీ పేరు రాసి చచ్చిపోతాను బెదిరిస్తుంది, దాన్ని ఇల్లు దొరుకుతలేదు, గడిపో ఇల్లు మారుస్తుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో లక్కవరం నుండి గంగవరం వెళ్తున్న మొక్కజొన్న పొత్తులు పనికి వెళ్తున్న మహిళా కూలీలను ట్రాక్టర్లను అడ్డం పెట్టి పంగిడిగూడెం కూలీలు అడ్డుకున్నారు. లక్కవరం కూలీలకు 300 కూలీ ఇచ్చి తీసుకువెళ్తున్నారని, పంగిడిగూడెం గ్రామమైన తమకు మాత్రం 250 మాత్రమే ఇస్తున్నారని, నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయని, రైతులు కూలీ రేట్లు పెంచాలని రోడ్డు బ్లాక్ చేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. క్రీస్తు సిలువ యాత్ర యాగంతోనే మానవాళికి పాప విముక్తి కలిగిందని రెవరెండ్ జెర్మియా అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్న గుడ్ ఫ్రైడే ద్వారా యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటల ద్వారా క్షమాగుణం, బాధ్యత, ప్రేమ, పాపపు ఒప్పుకోలు, దయాగుణాలను అలవర్చుకోవాలన్నారు. Oh,
ఇవి బుల్టెన్ అప్డేట్స్. మరొక బుల్టెన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి.